సినిమా ఇది ఒక కళల ప్రపంచం. సినిమా సినీ కళామ తల్లి సృష్టించిన ఒక అద్భుతం. సినిమా హాస్యం, కరుణ వంటి నవరసాలను ప్రదర్శిస్తూ ప్రేక్షకులకు సంతోషాన్ని, ఉల్లాసాన్ని రంగంలో తమకంటూ ఒక ప్రత్యేకతను కలిగి ఉంటూ దిల్ సినిమాతో వంటి ఎన్నో కుటుంబ కథా చిత్రాలు నిర్మించబోతున్న గౌరవనీయులు శ్రీ లక్ష్మణ్ గారు, శ్రీ శిరీష్ గారులకు సాదర స్వాగతం పలుకుతూ ప్రేక్షకుల కరతాల ధ్వనుల మధ్య వీరిని స్టేజ్ మీదకు ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. టీజీ వెంకటేష్ గారు సార్, మీరు ప్లీజ్ కమ్ టు డయాస్. అండ్ భరత్ గారు అండ్ వెంకటేష్ గారు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారు, వెల్కమ్ సార్. యువి క్రియేషన్స్ మా తమ్ముడు వంశీ, రా తెలంగాణలో అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎన్నో సింగిల్ స్క్రీన్స్ అండ్ డబుల్ స్క్రీన్స్ చేశాము. ఫస్ట్ టైం ఒక టాప్ రేంజ్ అంటే ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఉన్న ఇప్పుడు ఒక 1-2 టాప్ మల్టీప్లెక్స్ రేంజ్లో కర్నూలులో చేయాలని వెంకటేష్ గారు, భరత్ గారితో మేము మాట్లాడినప్పుడు అనుకున్నాం. సో ఇంకా రేపటి నుంచి మీరు కర్నూలులో ఇప్పుడు ఈ స్క్రీన్లో ఉన్న వాళ్ళు చూస్తున్నారు ఒక టాప్ క్వాలిటీ అన్ని రకాలుగా. సో మీరు ఈ ఎస్విసి సినిమాస్లో సినిమాలు చూడబోతున్నారు కర్నూలు ఆడియన్స్. సో ఇక్కడ నా 4 స్క్రీన్స్ మల్టీప్లెక్స్ రెడీ చేసి రేపు అది కర్నూలు బ్యాక్డ్రాప్ సినిమాతోనే ఓపెన్ అవ్వడం అనేది ఇంకా చాలా హ్యాపీ, సైరా నరసింహారెడ్డి మూవీతో. సో మెగాస్టార్ చిరంజీవి గారు నిన్నే వారితో కూడా చెప్పడం జరిగింది ఇట్లా మీ సినిమాతో కర్నూలులో థియేటర్ ఓపెన్ చేస్తున్నామని. సో థ్యాంక్ యూ వెంకటేష్ గారు అండ్ భరత్ గారు ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు. సో మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని డెఫినెట్గా ఒక అద్భుతంగా అయితే మేము తయారు చేసాము. అది ఇక ప్రేక్షకుల నుంచి మన మన్ననలు పొందడమే తరువాయి. సో థ్యాంక్ యూ అండ్ జ్యోతి ప్రజ్వలన. టీజీ భరత్ నా పుత్రుడు, అలాగే మా మిత్రులు హనుమంతరావు గారు కలిసి ఒక అద్భుతమైన కాంప్లెక్స్ ఇక్కడ కర్నూలులో కట్టడం ఒకనొకప్పుడు రాజధానిది. ఆంధ్ర రాజధాని కర్నూలులో 1 అక్టోబర్ మొదలు పెట్టడం జరిగింది. రాజధాని, హైకోర్టు ఇక్కడంతా రావటం జరిగింది, సెక్రటరేట్. ఇదే రోజు ఈ దిల్ రాజా గారి అద్భుతమైన థియేటర్లు మా కర్నూలు ప్రజలు కనిపిస్తున్నారు. రాజధాని పోయింది కానీ దిల్ రాజా గారి దిల్తో ఈ థియేటర్లు, అద్భుతమైన థియేటర్లు ఈ కర్నూలుకు రావటం జరిగింది. సో ఇటువంటి దిల్ రాజా గారు, వారి మిత్రులు ఈ సాహసం చేసి కర్నూలులో రాష్ట్రంలోనే అంటే తెలంగాణ, ఆంధ్ర రెండు ప్రాంతాలకు రాజధాని ఇక్కడ ఉండింది. రెండు ప్రాంతాల తెలుగు వాళ్లకు ఆనందాన్ని ఇచ్చే ఈ థియేటరు, ఈ థియేటర్ కాంప్లెక్సు, మరి ఈ రెండు ప్రాంతాల్లో 1 థియేటర్ కాంప్లెక్స్లో ఇటువంటి థియేటర్ ఇక్కడ మాకు అందించడం, మా ప్రజలకు అందించడం నిజంగా మాకు అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే ఒక్క నిమిషం ఈ సినిమాల గురించి ఒక్క నిమిషమే చెప్పదలుచుకున్నాను. దేశం ఈరోజు ఐక్యతగా ఉందంటే ఎన్నో మతాలు, ఎన్నో కులాలు,
ఎన్నో ప్రాంతాలుగా ఉన్న ఈ భారతదేశంలో ఎన్నో లాంగ్వేజెస్ ఐక్యంగా ఉన్నారంటే ఒక సినిమా పరిశ్రమ వల్ల. మీరు నార్త్ ఇండియాకి పోండి, మీరు టీవీ ఆన్ చేస్తే అన్ని తెలుగు డబ్బుడ్ సినిమాలే కనపడతాయి. తెలుగు హీరోల్ని హిందీ హీరోల కన్నా ఎక్కువ గుర్తిస్తుంటారు, పరిగెత్తుకొని వస్తుంటారు అక్కడ ఉన్న మన హీరో అక్కడ కనపడినా అంటే. అలాగే హిందీ సినిమాలు కూడా ఇక్కడ అంత పాపులారిటీ ఉంటాయి వాళ్ళ హీరోలు వాళ్ళు. అందుకే ఈ సినిమాలు అనేది దేశాన్ని ఒకటిగా చేసి ఏ దేశాన్నైనా మనం ఎదిరించే పరిస్థితుల్లో మన దేశం ఉండగలిగింది అంటే సినిమా కూడా ఒక ముఖ్య కారణం అని తెలియజేస్తూ, అలాగే మంచి మంచి సినిమాలు తీసే దిల్ రాజా మళ్ళీ మిత్రబృందం ఎప్పుడు ఫ్యూచర్లో కూడా ఇలాగే మంచిగా మంచి సినిమాలు ప్రజలకు అందిస్తూ ముందుకు వెళ్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.